స్వర్గ టీడీపీ అభ్యర్థి సీనియర్ నాయకులు సబ్బం హరి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భీమిలిలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉండడం వలన ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని ఆయన పేర్కొంటున్నారు. తాను ఎన్నికల ముందు బడాయి మాటలు చెప్పే కన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తానని ఆయన అంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తానని సీఎం సబ్బం హరి అంటున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మళ్లీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్న సబ్బం హరితో మా కొలీగ్ శివ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత అయినటువంటి సబ్బం హరి గారు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? నాకు సుపరిచితమైనటువంటి నియోజకవర్గం, ప్రతి గ్రామం చిట్టువలస, భీమిలి, సంతపేట, చిల్లపేట, పద్మనాభం, కొవ్వాడ, పెంట, ఈ గ్రామాలన్నీ కూడా ఎక్కువ శాతం వాళ్ళంతటి వాళ్ళే వాలంటీర్గా వచ్చి మేము పనిచేస్తామని చెప్పడం ఆనందంగా ఉంది. బేసిక్గా నేను సర్వీస్ చేయడం తప్ప మరొకటి ఏమి ఆశించను. అది కంటిన్యూ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు మీద ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలకి ఇంకొక టర్మీన్ వస్తే తప్పించి ఈ అరాచకాలు ఆగమని, ఇలా రాకపోతే రాష్ట్రంలో అరాచకాలు పెరుగుతాయని ఒక భయమైనటువంటి వాతావరణం, ముఖ్యంగా కేసీఆర్తో కలవడం, బీజేపీతో కలవడం, ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత ఈ రాష్ట్రానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఇంతకుముందు తెలుగుదేశం అభిమానులు కాని వాళ్ళు కూడా, న్యూట్రల్స్ కూడా, వాళ్ళేంటంటే లేదు లేదు ఎలాగైనా ఈసారి చేయాలని స్పష్టంగా కనిపిస్తుంది. నా వరకు నేను ప్రజలను కలుస్తుండడమే, ఈ మైకులు డబ్బులు ఇచ్చి 200-300 ఇచ్చి జెండాలు పట్టుకుని మనుషులు వెనకాల తిప్పుకోవడం కాకుండా రియల్గా ఉన్న మనుషులు, రియల్గా ఉన్నటువంటి వాళ్ళతోటే నేను ఇంటరాక్ట్ అవ్వడం కానీ చర్చలు జరపడం కానీ వాటిని అన్నింటినీ కొంచెం కన్సాలిడేట్ చేసుకొని, అంటే డబ్బులతో కొనలేమనేది నాకు ఖచ్చితమైన అభిప్రాయం. డబ్బులు కూడా కొంచెం అవసరం అనేదాన్ని యాక్సెప్ట్ చేస్తాను తప్పించి పూర్తిగా డబ్బులతోటే పని అవుతుందని నేను విశ్వసించను. రెగ్యులర్గా సర్వీస్ చేస్తాను కాబట్టి రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, గతంలో మీరు ఎంపీగా పనిచేశారు. ఎంపీగా ఉన్నప్పుడే నిర్మోహమాటంగా మాట్లాడుతూ అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీరు ముందుకు వెళ్ళిన పరిస్థితి, ప్రస్తుతం రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఇప్పుడు కూడా ఎంపీగానే మీ సేవలు అవసరం అంటూ కూడా అందరూ భావించిన పరిస్థితి, ఎంపీగా వెళ్తారంటూ కూడా అందరూ అనుకున్నారు, కానీ మీరు ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు, కారణాలు ఏంటి సార్? అది అందరికీ చెప్పడానికి రైట్ కాదు, కానీ నేను పార్లమెంట్కి వెళ్ళాలని తెలుగుదేశం అధినేతే కోరుకున్నారు. నా వాయిస్ కొంచెం ఢిల్లీలో ఉంటే బాగుంటుందని, అలాగని ఇప్పుడు వచ్చినటువంటి భర్త ఏదో వాయిస్ బాగోదని చెప్పడం కదా, ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, పార్టీలు అందరితోటి తెలుసు, ఢిల్లీలో ఉంటే బాగుంటుంది. రెండోదేమో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా అబ్సల్యూట్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇలాగా ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం ఉండే పరిస్థితుల్లో నాలాటి వ్యక్తి ఉంటే బాగుంటుందని ఆయన ఆలోచన. బట్ వన్ థింగ్, అల్టిమేట్గా పార్టీ డెసిషన్ తీసుకునేటప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలా లేదనేది మన ఇష్టం, నచ్చకపోతే మానేయవచ్చు. బట్ నేను చెప్పాను, మామూలుగా భీమిలి వెళ్ళడానికి ఇష్టమే, నా అవసరం ఉందనుకున్నాను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. ఈ రాష్ట్రం ఇలాంటి క్రైసిస్లోకి వెళ్ళేటప్పుడు ఆ క్రైసిస్లోకి తొయ్యడానికి ప్రయత్నిస్తున్నటువంటి శక్తుల్ని ఆపాలి అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో నేను కంటెస్ట్ చేశాను. సరే, 175 మందిలో ఒక ఆవగింజ నేను కూడా. బట్ నేను వెళ్తే ఇక్కడున్న ప్రజలు పాజిటివ్గా ఆలోచిస్తారు, ఫ్యూచర్లో ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ ఖచ్చితంగా అమరావతి కానీ, పోలవరం కానీ, మిగతా ఇండస్ట్రీస్ కానీ, మనకి తెలంగాణకున్న డిఫరెన్సెస్ ఇవన్నీ తేల్చుకోవడానికి కానీ ఈ టర్మ్ ఆయన ఉండాల్సిన అవసరం ఉంది. మనం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో వచ్చాను, కానీ రాజకీయాలుగా ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలని అంటే కాదు. సరే, ఇప్పుడు అవుతాం, అవ్వడం వలన ఏమో మనం కూడా ఆ సిద్ధాంతాలకు సపోర్ట్ చేసినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుందని అనుకుంటున్నాను.
ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక బలమైన సెంటిమెంట్గా మారిపోయిన పరిస్థితి, ప్రత్యేక హోదా రాలేదన్న ఆవేదన ప్రతి ఒక్క ఆంధ్రుల్లో కూడా కనిపిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ చెప్తుంది మా వల్లే ప్రత్యేక హోదా సాధ్యం అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మరోసారి మనమే కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాము, ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తాము అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏమంటారు సార్ అసలు ప్రత్యేక హోదాకు సంబంధించి? ఇప్పుడు భారతదేశ రాజకీయాల్లో గత 30 ఏళ్లలో జరిగిన పరిణామాలు ఎన్డీఏ ఫ్రంట్, యూపీఏ ఫ్రంట్, ఇది కాకుండా థర్డ్ ఫ్రంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నావనే ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ ఎలక్షన్స్ తర్వాత మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. సో కాంగ్రెస్ స్పష్టంగా చెప్పింది ఏమని, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని. బీజేపీ చెప్పలేదు, ఎందుకంటే ఇవ్వలేదు. ఇంత జరిగినా ఇవ్వలేకపోయిందంటే టెక్నికల్గా వాళ్ళు ఏదో ఇవ్వలేమని ఏదైనా ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది. ఈరోజు సేన్ గారు ఒక ఆర్టికల్ రాశారు, ఎవరైతే దీంట్లో మెంబర్గా ఉన్నారో నీతి ఆయోగ్లు, మేము ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పలేదు, ప్రత్యేక హోదా ఇవ్వవసరం లేదని ఎక్కడా చెప్పలేదు అని ఎంత స్పష్టంగా చెప్పారంటే అంత స్పష్టంగా చేయక ముందు ఏ రాష్ట్రానికి ఇవ్వబోమని కూడా చెప్పలేదు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. ఈ టైమింగ్ చాలా మంచి టైంలో అని ఇచ్చాడు. కేంద్రంలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా దేన్నైనా మార్చుకునే ప్రభుత్వాలు వస్తున్నాయి. రేపు పొద్దున్న బీజేపీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు ఈ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ప్రాంతీయ పార్టీలు అవసరం కానీ బీజేపీకి వస్తే మెడలో ఉంచి ఆ రోజు చెప్పి మీరు అంటే అలాగే తెలుగుదేశం ఏదో బీజేపీతో కలుస్తుందని కాదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎట్లాగున్నాడంటే స్టాలిన్తో బాగున్నారు, మమతా బెనర్జీతో బాగున్నారు, మాయావతితో బాగున్నారు, ములాయం సింగ్ యాదవ్తో బాగున్నారు, మన కర్ణాటక ముఖ్యమంత్రి తనతో బాగున్నారు, గౌడ్తో. సో ఇట్లా చాలా విస్తరించున్నారు. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే టర్మ్స్ డిక్టేట్ చేయగలరు రేపు వచ్చే పరిస్థితుల్లో. అంటే ఇంకా ఆలోచి రెండు నెలలు ఉంది కాబట్టి చూడాలి. బట్ యాజ్ ఆన్ టుడే ఖచ్చితంగా బీజేపీ లాస్ట్ టైం వచ్చిన 278 సీట్లతో ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళు 150 వస్తాయా, 180 వస్తాయా, అప్పుడు ఏ పార్టీలు వస్తాయనేది పోలరైజేషన్ అంతా మారుతుంది. సో అప్పుడు ఈ విషయాలు మాట్లాడదాం ఎలక్షన్ తర్వాత. బట్ కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ తీర్మానంలోనే స్పష్టంగా చెప్పింది మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని. అందువలన బీజేపీ కానీ క్రైసిస్లో పడితే మనకు చాలా ఈజీగా రావడానికి అవకాశం ఉంది. అయితే సార్, ఉత్తరాంధ్రకు ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్ అనేది కూడా ఇక్కడ ప్రజల్లో ఇప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ప్రబలమైన కోరిక. అటువంటి కోరికకు సంబంధించి ఎన్నికల ముందు హడావిడిగా ఏదో జోన్ ఇచ్చాము అంటే ఇచ్చామన్నట్టు ఇచ్చిన పరిస్థితి, ఇది కూడా ఉపయోగం లేదు, వాల్తేరు డివిజన్ని విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్న పరిస్థితి. ఏంటి సార్ ఈ రైల్వే జోన్ ప్రకటించడం అనేది బీజేపీ కోట్లు కురిపిస్తుందంటారా ఉత్తరాంధ్రలో? నేను ఏవైతే ప్రకటించిన రోజు మాటలు చెప్పానో మీరు అవే మాటలు ఇప్పుడు మాట్లాడారు, అందుకని ప్రత్యేకంగా దాని గురించి చెప్పవసరం లేదు. బీజేపీ వాళ్ళే ఇప్పుడు ఆ జోన్ని ఎట్లాగ మళ్ళీ మోడిఫై చేయాలనే పరిస్థితిలో పడ్డారు. మన చర్చిల్లో కూడా నేను చెప్పాను, ఎవరైనా డిస్కషన్స్కి వస్తే అసలు జోన్ బౌండరీస్ కానీ డివిజన్ బౌండరీస్ కానీ తెలిసిన వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడితే సరిపోద్ది. ఇక్కడ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరికి చెప్పని విషయం మీతో చెప్తున్నాను. ఈ కిరణ్డోల్ లైన్ ఉంది, అది విశాఖపట్నం డివిజన్లో ఉండడం వలన అది ఎంతో అవసరమైనటువంటిది. ఆ కిరణ్డోల్ లైన్ వలన పోర్ట్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ విదేశాలకు వెళ్ళినటువంటి అనేక అవసరాలను ఎంఎంటీసీకి కానీ వీటన్నిటినీ అవసరాలు తీర్చే లైన్ అది. అది ఒకే జోన్లో ఉండి ఒకే డివిజన్లో ఉండడం వలన ప్రయారిటీస్, ఈరోజు పోర్ట్కి పంపించాలా, ఈరోజు స్టీల్ ప్లాంట్కి పంపించాలా, ఈరోజు సీలోకి పంపించాలా, ఈరోజు ఎంఎంటీస్ కంటే ఒకే ఆర్గనైజేషన్లో ఉంది కాబట్టి దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఈ డివిజన్లో 30-20-60 అట అన్నారు, ఆ మార్క్ కూడా చెప్పలేదు, బౌండరీస్ చెప్పలేదు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఆఫీసర్ని పెట్టి మొడాలిటీస్ అంతా వర్క్ చేస్తున్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత స్టేక్ హోల్డర్స్ వారు తీసుకోవాలి కాన్ఫిడెన్స్లోకి, మేము ఇలా చేస్తున్నామని చెప్పి అడావిడిగా కాకుండా మన డివిజన్ అప్పుడు ఎట్లాగైతే అడావిడి చేసి నాశనం చేశారు, ఇది కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పార్లమెంటు సభ్యుల్ని ఎంప్లాయీస్ని పరిగణలోకి తీసుకొని
అప్పుడు మ్యాప్ డిజైన్ చేసి ఫైనలైజ్ చేస్తే మంచిది. దాన్ని ఖచ్చితంగా నేను సీరియస్గా తీసుకుంటాను ఎలక్షన్ తర్వాత. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటిదాకా మీ దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటి సార్? వాటికి మీరు ఏ విధంగా పరిష్కారం చూపించబోతున్నారు? కార్యకర్తలంతా కూడా మీ దగ్గరకు వచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. నేను మామూలుగా ఎలక్షన్ ముందు నేను తాజ్మహల్ కడతాను, కుతుబ్ మినార్ కడతాను, ఇవేవి చెప్పను. విశాఖపట్నం అయిన తర్వాత, విశాఖపట్నం మేయర్గా నేను అయిన తర్వాత నేను చేసిన పనులన్నీ కళ్ళ ముందు ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, నేషనల్ హైవే కానీ, బీచ్ రోడ్లో విగ్రహాలు కానీ, శివాజీపాలెం పార్క్ కానీ, ఒకే ఒక ఇండోర్ స్టేడియం కానీ, ఇలా బేసిక్ కమ్యూనిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పక్కనే ఒక పెద్ద లైబ్రరీ కానీ, విశాఖపట్నంలో రోడ్డు మీద ఓపెన్ డెఫికేషన్ ఉంటే అవి లేకుండా హైదరాబాద్లో ఉన్నన్ని సులాబ్ కాంప్లెక్స్లు కట్టి పందులతో నిండిపోయిన విశాఖపట్నాన్ని నేను షూట్ చేసి పక్కన పడేసి పిగ్ ఫ్రీ సిటీ చేశాను ఫస్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్లో. అట్లాగా ప్రతిరోజు నియోజకవర్గంలో ఉంటే నియోజకవర్గం ప్రజల తాలూకా అవసరాలు ఏంటో నాకు తెలుస్తాయి. బేసిక్ కమ్యూనిటీస్ నాకు ఫస్ట్ టాప్ ప్రయారిటీ. ఇండస్ట్రీస్ ఇవన్నీ ఆ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెట్టిన పాలసీల మీద వచ్చేస్తుంటాయి. కాకపోతే వాటిని ఏవైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చే ప్రణాళికలు కానీ, ఆర్థిక అవసరాలు కానీ, దళారులు లేకుండా ఒక బ్రిడ్జ్ కింద ఉండి నేరుగా వాళ్ళకి అందడం కోసం హానెస్ట్గా మాత్రం పనిచేస్తాను. సార్, చివరిగా మహాన్యూస్ ద్వారా భీమిలి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి పిలుపు ఏంటి సార్? అంత ప్రత్యేకంగా నేను చెప్పలేను కానీ భీమిలి నియోజకవర్గం ప్రజలు ఖచ్చితంగా విజ్ఞత కలిగినటువంటి వారు. రెండోదేమో, ఇప్పుడిప్పుడే భీమిలి రికగ్నేషన్ లేకుండా ఒక పాత మున్సిపాలిటీ లాగా ఉన్నటువంటి దాన్ని వైజాగ్ పక్కన ఉండడం వలన, ఎక్స్పాండ్ అవ్వడం వలన ఇక్కడ మధురవాడ, బోయిపాలెం, తగరపాలెం సైట్, రుషికొండ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోయి సో ఇప్పుడు చిన్న సిటీ కల్చర్ వస్తుందన్నమాట. ఈ టైంలో కార్పొరేషన్ పరిధిగా చేయాల్సినటువంటి చాలా పనులు ఉన్నాయి. ఆ నా ఎక్స్పీరియన్స్తో, నా తాలూకా దీంతో వాటినన్నింటినీ ముందు తీసుకెళ్తే బేసిక్ కమ్యూనిటీస్ వస్తాయి అందరికీ. సో నా గురించి ప్రజలకు నేను చెప్పే కంటే కూడా ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్రత్యర్థి నా గురించి కొన్ని అభియోగాలు చేయాలి, నేను ఖచ్చితంగా చెప్పగలను. నా ప్రత్యర్థులు ఎవరు నా మీద అభియోగం మోపలేరు, మీరు ఇది చేశారా, అక్కడ పనిచేశారు, అదే నా విజయానికి మొదటిగా సింహభాగంగా అనుకుంటున్నాను. అది కామన్ పీపుల్ కూడా నా గురించి తెలుసు ఆ విషయం, అందుకని వాళ్ళు ఖచ్చితంగా నన్ను అభిమానిస్తారు అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. అది సబ్బం హరి గారు చెప్తున్నటువంటి విషయం. తాను నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని, అలాగే తాను ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద నేను వారికి పరిష్కారాలు చూపిస్తూ ఉంటాను, తాను ఎన్నికల ముందు ఏవో అద్భుతాలు చేస్తానని చెప్పి హామీలు ఇవ్వను, కానీ గెలిచాక మాత్రం ఖచ్చితంగా నియోజకవర్గాన్ని తనకున్న అనుభవంతో అభివృద్ధి చేసి చూపిస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరా